kai kalalaram toludu toludu unaiye vaikalum maathirai podum or vikidindri paigul paamberi urai parane unnai meigolla kana virumbum yel kangale Alwar Tiruvadigale Sharanam Bhaktamrutam Vishwajananumodanam Sarvarthadam Sri Shathakopavangmayam Sahasrashakopanishat Samagamam Namamyaham Dravidavedasagaram Bhagavatottamulara ee rojuna 3va shatakamlo 8va dashakamloni 4va paashuranni anubhaviddam கைகளார தொழுது தொழுது உன்னை வைகலம் மாத்திரை போதுமோர் வீடின் நீ பைகொள் பாம்பேரி உரை வரனே உன்னை மெய்கொள்ள காண விரும்பும் என் கங்களே தீன்லோ கைகளார தொழுது தொழுது உன்னை சுவாமி முந்தே செப்பாம் நா சேத்துலு నీకు కైంకర్యంలో ఉపయోగపడాలని ఈ చేతులు స్వామివారిని వెతికి వెతికి వారిని పట్టుకొని కౌగలించుకున్నాయిట శ్రీమన్నారాయణ్ణి. దాన్ని ఏష సర్వస్వంగం, దాన్ని పరిష్వంగం ఆంజనేయ స్వామివారికి ఇచ్చారు శ్రీరామచంద్రుడు. నిజానికి రామావతారంలో ఏ ఋషి కూడా రామచంద్రుని దగ్గరగా రాలేకపోయారు. కానీ వారందరినీ కూడా దూరంగా పెట్టిన అటు సుగ్రీవుడి దగ్గర, ఇటు గుహల దగ్గర, అదేవిధంగా ఆంజనేయ స్వామిని దగ్గరకు తీసుకుని పరిష్వంగాన్ని ఇచ్చారట శ్రీరామచంద్రుడు. కౌగలించుకున్నారట. ఎంత అదృష్టవంతులు వీళ్ళు. తన నియమాన్ని కూడా పక్కన పెట్టుకున్నటువంటి స్వామి ఆంజనేయ భాగవతోత్తములన్న తన భక్తులన్న ఒళ్ళు మైమరచిపోతూ ఉంటారట. కావాలంటే తన ప్రతిజ్ఞను కూడా పక్కకు పెడతారు. కృష్ణ పరమాత్మ భీష్ముణ్ణి సంపడం కోసం చక్రమెత్తారు కదా, ముందేమన్నారు నేను ఆయుధం పట్టను అన్నారు. కానీ తన భక్తుడైనటువంటి భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఈరోజు ఎలాగైనా సరే శ్రీకృష్ణుడి చేత చక్రం పట్టిస్తాను అని. భగవంతుడు భక్తుడు పంతాలకు వెళితే భగవంతుడే తగ్గిపోయి భీష్మ ప్రతిజ్ఞను నెరవేర్చారట. అంత భక్త సులభుడు స్వామి. ఆ విధంగా ఆళ్వార్ల యొక్క అనుభవం స్వామిని పట్టుకోవాలని, పట్టుకోవడం కాదు స్వామిని కౌగలించుకుని కౌగలించుకుని ఈ చేతుల ద్వారా ఆ దృశ్యాన్ని తన కన్నుల ద్వారా చూసుకుంటున్నట్టండి. కైగళార తొడుదు తొడుదు ఉన్నై వైగలుం మాత్తిరైపోదు మోర్వీడిన్ని అంటున్నారు. నా నేత్రాలు చేతులతో సంపూర్ణంగా నిన్ను కౌగలించుకొని కౌగలించుకొని ప్రతి దినము ఒక్క క్షణం కూడా నిన్ను విడవకుండా నిన్ను పైగొల్ పాంబేరి యురైవరనే స్వామి. నిన్ను ఈ సేవలు చేస్తుంటే నీవు ఎక్కడ ఉంటావు తండ్రి? ఆహా, క్షీరశాయిగా శేషశాయిగా ఆ పాంబు ఏరి ఆ ఆదిశేషుని మీద పడుకొని ఉరైహీపరనే చక్కగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఓ స్వామి అనంతశాయి ఉన్నై మెయ్కొళ్ళ ప్రత్యక్షంగా కాణ చూడాలి, సేవించాలి విరుంబుం ఎన్ కంగళే. ప్రత్యక్షంగా ఆ సేవ చేయాలని నా కళ్ళు ఆశపడుతున్నాయి తండ్రి. ఈ కళ్ళతో నిన్ను ఆదిశేషుని మీద పడుకున్నటువంటి రూపాన్ని దర్శించాలి. ఈ కళ్ళతో నీ భాగవత సమూహాన్ని సేవించాలి.
ఈ కళ్ళతో వైకుంఠాన్ని చూడాలి. నీ దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని పూర్తిగా సేవించి నీ స్పర్శ సుఖం కూడా నాకు కావాలి సుమా, దాన్ని నేను చూడాలి అంటూ తమ కళ్ళ ఉన్నందుకు ఆ కంటికి ఒక ప్రయోజనము, ఒక పని ఒప్పజెప్తున్నారు. ఓ కళ్ళలారా, ఎప్పుడు మీరు నేను ఆ స్వామిని కౌగలించుకుంటూ ఉంటానో దాన్ని మీరు చూడాలి, ఆ దృశ్యాన్ని. స్వామిని చూడడం, స్వామి నన్ను పట్టుకుని ఉన్నటువంటి సమయాన్ని చూడడం పర్యంక విద్య లాంటిది కదా. ఓ కళ్ళులారా అని ఆ కళ్ళకు ఉపదేశం చేసి ఈ కళ్ళు కూడా కైంకర్యంలో పాల్గొనాలి నాతో పాటు. ఏమి కోరిక ఆళ్వార్లది చెప్తున్నా. ఓ అనంతశాయి శ్రీయపతి, నా చేతులతో నిన్ను చక్కగా కౌగలించుకోవడం ఒక ఎత్తైతే, ఆ ఒక క్షణం కూడా నిన్ను విడవకుండా నిన్నే నా నేత్రాలతో చూడాలి చూడాలి అని ఆశపడుతున్నాయి నా నేత్రాలు. ఈ కైంకర్యాన్ని నాకు ప్రసాదించు. జన్మ ఉన్నందుకు ఒక్కసారైనా భగవాను యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని కళ్ళతో చూడాలండి. కళ్ళకు మసకలు వచ్చాయనుకోండి, ఏం చూస్తాను చెప్పండి? ఒకటి రెండుగా కనబడుతుంది, లేదా పల్లంగా ఉన్నది ఎత్తుగా కనబడుతుంది, ఎత్తుగా ఉన్నది పల్లంగా కనబడి అసలు స్పష్టమైన రూపం ఏదో తెలియకుండా పోతుంది. కాబట్టి కళ్ళకు మసకలు రాకముందే, లేదా కనుచూపు పూర్తిగా పోకముందే, కొందరికి పువ్వులాగా వచ్చేస్తుంది, దాంతో పాపం శుక్లాలు ఏర్పడిపోతాయి, ఇక చూడలేరు. అటువంటి పరిస్థితి రాకుండా ఉన్నప్పుడే ఒక్కసారి మనం వెళ్ళి ఈ కళ్ళతో కలియుగ వైకుంఠం అంటున్నారు, ఏమిటో ఆ వైకుంఠం ఒకసారి చూడొచ్చు కదా. ఎంత అదృష్టం అండి, దానికేం నువ్వేం ఇంట్లో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేయక్కర్లేదు. అర్చారూపంలో స్వామి ఇక్కడే వేంచేసి ఉన్నాడు. చక్కగా వచ్చి ఆ కొండలేమిటో, ఆ వైకుంఠ ద్వారమేమిటో, ఆ స్వామి యొక్క ఆ ధ్వజస్తంభం ఏమిటో, పుష్కరిణి ఏమిటో, వరాహస్వామి ఏమిటో, చుట్టూరా ఉన్న ప్రాకారాలు ఏమిటో, అక్కడ ఉన్నటువంటి వైభవం ఏమిటి, అనంతాళ్వార్లు ఏమిటి, భగవద్రామానుజులు ఏమిటి, ఎవరు వీరంతా, ఈ కైంకర్య పరులు ఏమిటి, అర్చక స్వాములు ఏమిటి, పరిచారకులు ఏమిటి, జీయర్ స్వాములు ఏమిటి, ఇవన్నీ మన ఊళ్ళో చూడగలుగుతామా? చూడలేము కదా. ఇవన్నిటినీ కూడా కలిపి ఎవరికి వీళ్ళందరూ సేవ చేస్తున్నారు? శ్రీమన్నారాయణుడికి, కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్న స్వామివారికి చేస్తున్నారు కదా. ఆ వైభవాన్ని ఈ కళ్ళు క్షణం కూడా ఆర్పకుండా చూసే భాగ్యాన్ని పొందాలి. కన్నులార అంటారు చూసారా, ఆ కన్నులార స్వామిని చూడాలి. స్వామి పాదాల దగ్గర నుంచి చూడండి, స్వామి కటిహస్తాన్ని చూడండి, స్వామి యొక్క హృదయ సీమలో ఉన్న అలివేలు మంగ తాయారుని చూడండి, అటు ఉన్న శంఖచక్రాలు, చెవులకు ఉన్న మకర కుండలాలు, కిరీటము, ఆహా, చుట్టూ ఉన్నటువంటి సాలగ్రామాలు, ఇవన్నీ చూడాలంటే మాటలతో చెప్పడం కాదు, కంటితే చూస్తే కానీ ఆ ఆనందం అర్థం కాదు. కళ్ళతోనే తాగివేసేట్లు ఉన్నారట. నేత్రాభ్యాం పిబన్ ఇవా అంటారు, కళ్ళతో తాగివేసినట్లుగా చూశారట శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని సీతమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చినప్పుడు. ఆహా, ఎటువంటి గొప్పవాడి తడు అని. ఆ విధంగా మనం కూడా కళ్ళు ఉన్నందుకు ఆయా దివ్య దేశాల్లో వేయించేసిన మన ఊరిలో ఉన్నటువంటి స్వామిని ఒక్కసారి వెళ్ళి చూడొద్దా మనం? కనీసం శనివారం శనివారం అన్నా, లేదా నీకు నచ్చినటువంటి ఒక దినములో కోవెలకు వెళ్ళాలి. ఆ కోవెల అంటే ఏమిటో తెలుసుకోవాలి, స్వామి యొక్క గోపురాన్ని దర్శించుకోవాలి, జయ విజయని దర్శించుకోండి, లోపలికి వెళ్ళండి, చుట్టూరా ఉన్న పరివార దేవతలు ఆళ్వార్లు అందరినీ సేవించుకొని లోపలికి వెళ్ళి లక్ష్మీతాయారిని సేవించుకొని పరమాత్మను సేవించండి. ఎలా సేవించాలి? కళ్ళే ప్రధానమైనది. కళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అందువల్ల పెద్దలు ఏమంటున్నారు, సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అన్నిటికంటే కూడా నేత్రాలు చాలా ప్రధానమైనవి. నేత్రాలు నిజానికి ఏమని పేరు, నయనం అని పేరు పొందేటండి, మనని తీసుకుని వెళతాయిట. మనమేమనుకుంటాం కాళ్ళు తీసుకువెళ్తున్నాయేమో అనుకుంటున్నాం, కాదు సుమా, కాళ్ళు ఉన్నవాడు కూడా కళ్ళు మూసు కనుక వెళ్ళినట్లయితే కింద పడిపోతాడు, కాళ్లకు దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు తీసుకుని వెళ్ళేది ఎవరు, కన్నులే కదా. కాబట్టి ఆ నేత్రాలతో చూడవలసినటువంటి దాన్ని చూడాలి మనం. మళ్ళీ మళ్ళీ చూడలేమండి, బ్రహ్మోత్సవంలో ఒక్కసారైనా గరుడ సేవించాలి.
స్వామిని సేవించాలంటే ఎలా సేవించాలి? కేవలం స్వామిని సేవిస్తే లాభం లేదు, భాగవతులతో కూడినటువంటి స్వామిని సేవించాలి. భాగవతోత్తములతో కలిసి ఎప్పుడు స్వామిని సేవించడానికి వీలవుతుంది? ఊరేగింపులో అది సాధ్యమవుతుంది. ఊరేగింపులో అనేక మంది ముందు జీయరు స్వాములు వారు దివ్య ప్రబంధ గానం చేస్తూ ఉంటారు. వెనక వేదపారాయణ గానాలు జరుగుతూ ఉంటాయి. భక్తులంతా నృత్యం చేస్తూ ఉంటారు. భాగవతులంతా కీర్తనలు చేస్తూ ఉంటారు. అది చూడాలండి. అవి చూసినటువంటి కన్నులే నిజమైనటువంటి కన్నులుటండి. ఆ విధంగా ఆళ్ళువార్లు ఇక్కడ తమ కళ్ళకు తాము ఉపదేశం చేస్తున్నారు. ఓ నేత్రాలారా, ఎప్పటికైనా సరే మీరు ఈ అవస్థ నేను పొందుతూ ఉన్నటువంటి ఈ విరహం ఏదైతే ఉన్నదో, స్వామి నాకు కనపడతాడో కనపడ్డో అని అల్లాడిపోతూ ఉన్నా నేను, నన్ను చూడండి. మీరు తప్పకుండా స్వామి యొక్క కైంకర్యం నేత్రాలతో చూడండి చూడండి అని చెప్తున్నారు. ఏదో ఒక సేవ చూసాము వచ్చేసామని కాదు, ఎంత వీలైతే ఆయా దివ్య దేశాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటే అదే పనిగా వెళతారు కొందరు భాగవతోత్తములు. అక్కడ 10 రోజులు ఉండి స్వామి యొక్క సేవలు ప్రతీది కళ్ళారా చూసి ఆనందిస్తుంటారు. మరి మనకో, మనం కూడా భాగ్యం పొందాలి కదా. అంటున్నారు, ప్రతి దినము కూడా వైఘలం మాత్తిరైపోదు, ఒక్క క్షణం కూడా నిన్ను విడువక స్వామీ నీ ఆరాధన మేము చూడాలి. కళ్ళతో ఆరాధన, స్వామిని హారతి ఇస్తూ ఉంటారు అర్చక స్వాములు. మనం అప్పుడు ఏం చేస్తామండి? కళ్ళతో చూడాలి. పాదాలు దగ్గర మొదలు పెడతారు అర్చక స్వామి, అలా పాదాలు రెండు చూపిస్తారు, అలా మెల్లగా తీసుకుని వచ్చి అలా పైదాకా తీసుకువెళ్ళి చక్రం చూపిస్తారు. ఆ చక్రాన్ని సేవించుకోవాలి సుదర్శన భగవానుని. ఆ తరువాత స్వామివారి యొక్క శంఖాన్ని చూపిస్తారు. ఆ శంఖం చక్రం యొక్క కాంతులతో ఉన్న వక్షస్థలంలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని సేవించాలి. మళ్ళీ కిందకు తీసుకొస్తారు, స్వామివారి యొక్క తిరుముఖ మండలాన్ని చూపిస్తారు. చివరిగా కిరీటం దాకా ఆ హారతులు తిప్పుతూ ఉంటారు. భాగ్యవంతులారా, వైగలం మాత్తిరైపోదు మోర్వీడిని, ప్రతి దినము కూడా ఒక్క క్షణం కూడా నిన్ను విడువక స్వామీ నీ సేవను ప్రత్యక్షంగా సేవించడానికి మెయిక్కొళ్ళక్కాణ విరుంబుం ఎన్కంగళే, ప్రత్యక్షంగా సేవించడానికి నా కళ్ళు ఆశపడుతూ ఉన్నాయి. ప్రత్యక్షంగా కాణ చూడాలని విరుంబుం, చక్కగా ఆశపడుతూ ఉన్నాయి తండ్రి. దీనిలో మాకు వేరే ఏ ప్రయోజనం లేదు. అనన్య ప్రయోజనులై వారు ఎలా చూస్తూ ఉంటారట? ఎప్పుడు స్వామిని అలా కళ్ళు ఆర్పకుండా చూస్తుంటారట పరమపదంలో. ఆ పరమపదంలో ఉన్నటువంటి పెరుమాళ్ళనిట, అహమన్నం 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 అహమన్నాదోహమన్నాదోహమన్నాదా అంటూ, స్వామి నన్ను ఆహారంగా స్వీకరించు, నేను నీకు ప్రసాదాన్ని అని అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. ఎందుకని? కన్ను ఆర్పే లోపల ఎక్కడ స్వామి యొక్క సౌందర్యాన్ని మనం చూడలేము అని. శ్రీరంగనాథుని యొక్క సౌందర్యాన్ని చూడడం కూడా ఈ కళ్ళతో సాధ్యం కాదు. కొట్టుకుపోతుంటే ఆయన సౌందర్యం చూస్తుంటే. అందుకని శ్రీరంగం మీరు ఎప్పుడైనా వెళితే చూడండి, ఆ శ్రీరంగనాథుడి ఎదుట 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాలు పట్టుకుని సేవించాలి. ఎందుకని అలా పట్టుకుని చేయమంటున్నారు? ఆమోద ప్రమోద స్తంభాలు అంటారు అవి. అవి పట్టుకోకపోతేట ఆ శ్రీరంగనాథుని యొక్క సౌందర్యంలో పడి ఆ సౌందర్యం అనే ప్రవాహంలో మనం కొట్టుకుపోతాం, అసలే దర్శనం కాదు. అందుకని కొంచెం ఆ 2 స్తంభాలని గట్టిగా పట్టుకుని స్వామి పాదాలని స్వామి యొక్క తిరువడి దగ్గర నుంచి తిరుముడి దాకా మనం సేవించుకోవాలిట. అది ఈ కళ్ళు ఉన్నందుకు ఒక గొప్పతనం. భాగవత గోష్ఠిని సేవించాలి, భగవానుని యొక్క మందిరాలు సేవించాలి, భగవద్భక్తుల యొక్క వైభవాన్ని సేవించాలి కదా అని చెబుతూ, ఇక ముక్తానాం లక్షణం శ్వేతతు, నిజమైన ముక్తుల యొక్క లక్షణం ఏమిటంటే, యత్ శ్వేతద్వీపవాసినాం, శ్వేతద్వీపంలో ఉంటారట వాళ్ళు ముక్తులు అనేటువంటి వారు. వారు నిత్యాంజలి పుటాహృష్టా, ఎప్పుడు కూడా చేతుల్లో 2 జోడించి ఆ స్వామిని చూస్తూ ఉంటారట. ఎప్పుడు చూసినా శ్రీమతే నారాయణాయ నమః అంటూ ఉంటారటండి. అంటే వాక్కుతో కైంకర్యం చేస్తూ ఉంటారు, చేతులతో కైంకర్యం చేస్తూ ఉంటారు, కళ్ళతో కైంకర్యం చేస్తూ ఉంటారు,
మనస్సులో వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, మనస్సులో కూడా స్వామినే సేవిస్తూ ఉంటారట. అంత భాగ్యం కలిగి ఉంటారట ముక్తులు అనేటువంటి వారు. అంటే ఈ సంసార బంధం నుంచి బయటపడినటువంటి వారు కొందరు శ్వేతద్వీపంలో ఉంటారు. ఆ శ్వేతద్వీపంలో ఉన్నటువంటి పెరుమాళ్ళని ఆ విధంగా సేవిస్తూ ఉంటారట. ఈ విషయాన్ని మనకి రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి చెప్తున్నారు. సిద్ధార్థః కలు సౌమిత్రిః యశ్చంద్ర విమలోపమం ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతిః. ఒక క్షణం కూడా వదలకుండా స్వామిని కళ్ళారా రామకథలో చూసిన వారు ఎవరండి? లక్ష్మణస్వామి. భరతుడు చెప్తున్నాడు, బాబా బాబా లక్ష్మణుడు ఎంత సిద్ధార్థుడు, సిద్ధపురుషుడు అంటారే, నిజంగా అదృష్టవంతుడు అంటే లక్ష్మణుడండి. అయోధ్యలో ఉన్నప్పుడు సేవించాడు సీతారాములను, అరణ్యంలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు చెప్పింది, రామం దశరథం విద్ధి, లక్ష్మణ నువ్వు అడవికి వెళుతున్నావు కదా, అడవిలో ఉన్న రాముడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మీ తండ్రి గారే. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజ సీతమ్మ తల్లి మీ వదిన అనుకుంటున్నావేమో, కాదు సుమా, ఆమె నేనే నేనే, నన్నుగా భావించక్కడ నువ్వు సేవ చేయి. అయోధ్యాం అటవీం విద్ధి, రాముడు లేని తర్వాత ఈ అయోధ్య ఏమిటో తెలుసునా, ఇది అడవి. కాబట్టి నువ్వు అడవికి పోతున్నావు అనేటువంటి సందేహం లేదు నాన్న, అడవికి కాదు నువ్వు వెళ్ళేది, అయోధ్యాం అటవీం విద్ధి, అటవీం అయోధ్యాం విద్ధి. సంస్కృత భాషలో చమత్కారం, ఆ పదం ఇటు మార్చినా ఈ పదం అటు మార్చినా దాని సహజమైన అర్థం చెడిపోదన్నమాట. రామం దశరథం విద్ధి, దశరథం రామం విద్ధి, రాముణ్ణి దశరథుడుగా తెలుసుకో, దశరథుణ్ణి రాముడు అని ఈ విధంగా సౌమిత్రి యొక్క భాగ్యం ఎంత భాగ్యమంది అని చెబుతూ, చంద్ర విమలోపమం చంద్రునిలాగా నిర్మలమైనటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని కళ్ళారా సేవిస్తూ ఉంటాడే, ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతి, ఆ రాజీవనేత్రుని సేవించేటువంటి కనులారా సేవించే లక్ష్మణస్వామిలాగా మనకి కూడా కళ్ళకు ఆ కైంకర్యము కలుగుగాక అంటూ ఆళ్వార్లు తన నేత్రాలకు ఈ విధంగా కైంకర్యం కావాలని ఆశపడుతున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. కైకళారం తొణుదు తొణుదు వైకలుం మాతిరైపోదుం ఓర్వికి తిండ్రి పైగుల్ పాంబేరే ఉరై పరనే ఉన్నై మై కొళ్ళ కణ విరుంగుం ఎల్ కంగళే